కంచె లోఫర్ మూడు సినిమాలు మూడు డిఫరెంట్ సినిమాలు వరుణ్ తేజ్ అండ్ నాని చాలా బా అనిపిస్తుంది తెలుసా నిజంగా నాకు ఎందుకు బా అనిపిస్తుంది అంటే వాడు ఇంకా బొకే తీసుకోవడానికి రాలే అది కాదు జోక్స్ అపార్ట్ అసలు ఇలా కాంబినేషన్ లో సినిమాలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది లైక్ దిస్ వెరీ నైస్ బడే మియా చోటే మియా పెద్దోడు చిన్నోడు పెద్దోడు చిన్నోడు అన్నట్టు ఉంటుంది పెద్దోడిని చిన్నోడిని ఆల్్రెడీ మాకు దిల్రాజ్ గారు ఒకసారి చూపించారు సో ఇంకో పెద్దోడు చిన్నోడు వచ్చినా మాకేం అభ్యంతరం లేదు ముందు థియేట్రికల్ ట్రైలరా ముందు మాటలా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా హార్న్ కొట్టాడు అనుకోండి హారర్ సినిమా చూపించేస్తాడు నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి అంటే మాడు పొగులుద్ది రాక్లండ్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు నువ్వు ఎవడివో తెలీదు ఎలా ఉంటావో తెలీదు రాంగ్ రూట్ లో వస్తున్నావు సైడ్ ఇచ్చే లేదా తొక్కించేస్తా పార్టీ అరేంజ్ చేయండి ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ మా వాడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వెనకాల నుంచి ఎవరైనా హార్న్ కొట్టాడు అనుకోండి హారర్ సినిమా చూపించేస్తాడు అయినా రోడ్డు మీద హార్న్ కొట్టాక హార్మోని ఏమంటారా నేను ప్రజలకి సేవ చేసి ప్రభుత్వం నుంచి ఒక మెడల్ తీసుకోవాలి అంటే మాడు పొగులుద్ది రాక్లండ్ ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి ఏ సబ్బు ఎవట్రా నువ్వు ఎవడివో తెలీదు ఎలా ఉంటావో తెలీదు రాంగ్ రూట్ లో వస్తున్నావు సైడ్ ఇచ్చే లేదా తొక్కించేస్తా పార్టీ అరేంజ్ చేయండి ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ ఇట్స్ అమేజింగ్ ఇట్స్ జింగ్ జింగ్ వాట్ డు యు హావ్ టు సే మిస్టర్ నాని అండ్ మిస్టర్ వరుణ్ రండి ప్లీజ్ మీరిద్దరూ మాట్లాడండి ఈ థియేట్రికల్ ట్రైలర్ గురించి మీరిద్దరు
ఫస్ట్ నాకనే సీనియర్ పెద్ద యాక్టర్ నానిగారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సుమ గారు ఆయన ఆయన చెప్పడం కదండి, నేను కూడా మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. నాకు తెలిసి అనిల్ టెన్షన్ పడుతున్నాడేమో మీ యాంకరింగ్ చూసి, ఇంత స్పాంటేనియస్గా మన పంచులు ఉంటాయి ఆ సినిమాలో అని. సో వన్ ఆఫ్ ద బెస్ట్ యాంకర్స్ వీ హవ్ గాట్. అండ్ సుప్రీం విషయానికి వస్తే, నార్మల్గా ఏ సినిమా అయినా సరే బాగా ఆడాలి కోరుకోవడానికి ఒక రీజన్ చాలు. నాకు ఈ సినిమాకి చాలా ఎక్కువ రీజన్లు, ఎక్కువ మందే ఉన్నారు, లిస్ట్ ఉంది. అండ్ ఐ స్టార్ట్ విత్ సాయి. సాయి ఎప్పుడు కలిసినా సరే, ఫోన్లో మాట్లాడినా సరే ఒక ఎఫెక్షన్ ఉంది తన మాటల్లో. సో ఐ రియలీ వాంట్ హిమ్ టు బికమ్ అ వెరీ బిగ్ స్టార్. అండ్ మొన్న నేను ఒకసారి టీవీ చూస్తున్నప్పుడు అనుకోకుండా ఛానల్ మారుస్తుంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనుకుంటా, వైట్ కుర్తా వేసుకొని గ్లాసెస్ పెట్టుకొని ఉన్నాడు. అది చూసిన వెంటనే సడన్గా ఛానల్ మళ్ళీ వెనక్కి వచ్చా ఛానల్ మారుస్తుంది, ఎందుకంటే సడన్గా చిరంజీవి గారిలా కనిపించాడు. సో చిరంజీవి గారిలా కనిపించడం కాదు, చిరంజీవి గారు అంత సక్సెస్, చిరంజీవి గారు అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి, అండ్ ఐఎమ్ ష్యూర్ యూ విల్. అండ్ తర్వాత అనిల్, డైరెక్టర్ అనిల్ నాకు చాలా చాలా ఇష్టమైన డైరెక్టరు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, అలా మొదలైంది క్లైమాక్స్లో తాగుబోతు రమేష్ బిట్ ఏదైతే ఉందో, మోస్ట్ హిల్లేరియస్ పార్ట్, మోస్ట్ అందరూ ఎక్కువ ఎంజాయ్ చేసింది ఆ సినిమాలో ఆ లాస్ట్ ట్రాక్, అది అనిల్ రాసిన ట్రాక్ అది. థ్యాంక్ యూ అనిల్. అండ్ నాకు అంటే ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎంత బాగా రాస్తారన్నది పక్కన పెడితే, అక్కడక్కడ ఆ డైరెక్టోరియల్ బ్రిలియన్స్ కనపడుతుంటుంది. అది నాకు పటాస్లో ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర కనపడింది, ఏసీపీ కళ్యాణ్ ఆన్ డ్యూటీ అని వచ్చిన వెంటనే. అంటే చిన్న మెల్లగా కార్లో ఉన్న ఒక చిన్న రికార్డర్లో ఆ వాయిస్ వినపడుతుంటుంది, బట్ అది ఎంత ఇంపాక్ట్ చేసిందో నాకు తెలుసు. అక్కడే తెలుసు చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడని. ఆల్ ది బెస్ట్ అనిల్, ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అండ్ సాయి కార్తిక్ హిజ్ ఫ్యామిలీ మెంబర్, పైసాతో నా జర్నీ స్టార్ట్ అయింది సాయి కార్తిక్తో. అండ్ ఆ సినిమా 2 ఏళ్ళు పట్టింది, సో ఎక్కువ కాలం ఆయన స్టూడియోలోనే గడిపేవాళ్ళం సాయంత్రం పూట. ఆల్ ది బెస్ట్ సాయి, యూ డిజర్వ్ మచ్ మోర్. అండ్ ఈ సినిమాతో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవాలని కోరుకుంటున్నాను. అండ్ దిల్రాజ్ గారు, సిరీష్ గారు, ఎప్పటి నుంచో అంటే ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక సినిమా చేద్దామని అనుకుంటున్నాం, ఎందుకో అది అలా డిలే అవుతూనే ఉంది, కుదరలేదు. బట్ ఫైనల్గా ఇప్పటికి సెట్ అయింది, నెక్స్ట్ రాజ్ గారితో చేయబోతున్నాను పిక్చర్. అండ్ నాకు పర్టికులర్గా అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఆర్యా కానీ, భద్ర కానీ, బొమ్మరిల్ కానీ, ఈ సినిమాలు చేసిన రాజ్ గారు చుట్టూ ఒక తెలియని ఒక గోల్డెన్ ఆరా ఉండేది. అండ్ ఇప్పుడు సుప్రీంతో కానీ ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలు ఏంటో నాకు తెలుసు, మళ్ళీ ఆ గోల్డెన్ ఆరా నాకు కనపడుతుంది చుట్టూ, ఆ చిన్న రింగ్ ఒకటి కనపడుతుంది ఆయన చుట్టూ. సో ఈ సినిమా పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయి, ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ చాలా రెస్పెక్ట్ అండ్ చాలా డబ్బు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. మీ ఇద్దరం బ్లాక్ షర్ట్లు వేసుకొని బౌన్సర్లా ఉన్నాం, నేను కరెక్ట్గా బౌన్సర్లా ఉన్నాడు, నేను కొంచెం వీక్ బౌన్సర్లా ఉన్నా. హలో అండి, మా పెద్దనాన్న మా బాబాయ్ అభిమానులు అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఇక్కడికి విచ్చేసిన ఇండస్ట్రీ పెద్దలందరికీ పేరు నమస్కారం. అండ్ తేజ్ అంటే ఫస్ట్ టైం నా ఆడియో ఫంక్షన్ కాకుండా వచ్చి మాట్లాడుతాను, ఐ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నేను తేజ్ చిన్నప్పటి నుంచి వాడు నాకన్నా పెద్దోడు వయసులో, కానీ నాకు అది ఎప్పుడు లేదు డిఫరెన్స్, ఫ్రెండ్స్లా పెరిగాం ఇద్దరం. నాకు తెలిసిన వాళ్ళు మోస్ట్ హార్డ్ వర్కింగ్ బాయ్, అబ్బాయి ఎవరు ఉన్నారంటే అది తేజే. నేను తేజ్ నిజంగా చెప్పాలంటే నాకు ఒక రకంగా తేజ్ ఇన్స్పిరేషన్, ఇద్దరం కలిసి జిమ్లో పరిగెడుతుండేవాళ్ళం ఇంత ఉండి. తేజ్ని చూసే నేను కొంచెం బాగా ట్రై చేసి తగ్గాను. అండ్ ఐ రియలీ విష్ తేజ్ అ వెరీ బిగ్ సక్సెస్. తేజ్ ఆల్ ది బెస్ట్, తేజ్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అనిల్ రాయపూడి గారికి, నేను ఐ సా పటాస్ మూవీ అండి, చాలా చాలా బాగా నచ్చింది. ఐ హోప్ దిస్ మూవీ ఈజ్ బిగ్ బ్లాక్ బాస్టర్ ఫర్ యూ అండ్ తేజ్ యాజ్ వెల్. అండ్ దిల్రాజు గారికి అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ శిరీష్ గారికి, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఈ సినిమాలో నటించిన తోటి నటీ నటులు అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ, ఐ విష్ దెమ్ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఈవెంట్ ఇంత బాగా యాంకరింగ్ చేసినందుకు సుమ గారికి మళ్ళీ పేరు. థ్యాంక్ యూ సో మచ్. And yeah, sorry, Rashi, you're looking beautiful. Oh yes, Rashi, you're looking very beautiful. నేను చెప్పానని చెప్తున్నాడు. సో అంటే రెండు చెప్పచ్చలేదు తెలీదు, సుప్రీం హీరో సాంగ్ వచ్చినప్పుడు
రెండు సార్లు విజిల్ అయ్యాలనిపించింది. ఒకటి అది చిరంజీవి గారి సాంగ్ కాబట్టి, రెండోది మధ్యలో ఎక్కడో నేను అడుగు అనిపించింది.